విశ్వసనీయ సమాచారంతో లాలాపేట జీహెచ్ఎంసీ మైదానం వద్ద హాష్ ఆయిల్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని నగర మొదటి మహిళా ఇన్స్పెక్టర్ మధులత తెలిపారు. లాలాపేటకు చెందిన ఆశీష్ మేడ్చల్కు చెందిన మరో ఇద్దరు చిన్ననాటి స్నేహితులతో కలిసి నేరాలకు పాల్పడుతున్నారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడుతూ గతంలో కూడా ఆశీష్ జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు మంగళ్ హాట్ నుండి 1500 రూపాయలకు ఒక 5 ml బాటిల్ చొప్పున 4 బాటిల్స్ కొనుగోలు చేసి ఇక్కడ అధిక రేట్లకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని మధులత వెల్లడించారు. సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ లాలాపేటలో యాష్ ఆయిల్ అమ్ముతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను మా సిబ్బంది అందరం కలిసేసి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు దొరకడం జరిగింది. దట్ ఈస్ హేమంత్, కిరణ్ అండ్ అఖిల్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర చెక్ చేసినట్లయితే రెండు నా మొత్తం 4 యాష్ ఆయిల్ బాటిల్స్ చిన్న దొరకడం జరిగింది. ఇది వీళ్ళు మంగళ హాట్లో కొనుక్కో జీహెచ్ఎంసీ లాలాపేట్ గ్రౌండ్స్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అందులో హేమంత్ మీద ఇదివరకు కూడా కేసెస్ ఉన్నాయి. అతను మన లాలాపేట లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, విజయనగరంలో కూడా ఒక కేసు ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి చైల్డ్హుడ్ నుంచి కలిసి ఉంటారు. వీళ్ళు ఈ అఫెన్స్ కూడా కలిసి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది మన దగ్గర. సో వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. 3 ఫోన్లు కూడా వీళ్ళతో ఉన్నాయి, వీటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టుకు తరలిస్తున్నాము. 1500 చొప్పున ఒక్కొక్క దాన్ని 1500కి పర్చేజ్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కువ మొత్తంలో వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈచ్ బాటిల్ వచ్చేసి 5 ml ఉంది వీళ్ళకి. ఓకే, దీన్ని ఎక్కువ మొత్తానికి అమ్ముకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, ప్రస్తుతానికైతే వీళ్ళు మేము ఎంక్వైరీ చేసినట్లయితే ఇంటరాగేషన్లో దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ గంజాయి గురించి చేస్తున్నారు. దానిలో ఇది లిక్విడ్ సంబంధించినటువంటి గంజాని వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో లాలాగూడ ఉన్నటువంటి ఏరియాలో ఆ లాలాపేట గ్రౌండ్లో వీళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దానిలో భాగంగా మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సార్ రెగ్యులర్ ఎడ్యుకేషన్, ఓకే రెగ్యులర్ ఎడ్యుకేషన్. అచ్చా, మన దగ్గర లాలాగూడలో వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇతని మీద హేమంత్ మీద కేసు అయింది. ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది. ఆల్మోస్ట్ 5 to 5 ఇయర్స్ బిఫోర్ నుంచి చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్.